మా ఇంట్లో వెంకటేశ్వర బొమ్మ ఒకటి సింహద్వారం కేసి చూస్తోంది. ఒక వాస్తు తెలుసున్న పెద్ద మనిషి ఎవడో వచ్చాడు, వాడికి వాస్తు తెలుసు అని నాకు తెలియదు, లేత రానిచ్చేవాడు కాదు. మామూలుగా ఏదో పని మీద వచ్చి కూర్చున్నాడు, కూర్చోమన్నాను. కాసేపు ఉన్న తర్వాత ఈ వెంకటేశ్వర బొమ్మ ఇటు చూస్తోంది, ఏ సింహద్వారం ఏ చూస్తే నీకే అన్నాను నేను. అది విగ్రహం అండి, విగ్రహం ఎటు చూడదా, అది చూస్తోంది, ఎవరో ఇచ్చారు అక్కడ పెట్టాం. అలా చూస్తే లక్ష్మీదేవి అలా బయటికి వెళ్ళిపోతున్నారు. అబ్బా అంత మాత్రం చెప్పదు, లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనం ఎందుకండి ఇక్కడ. విగ్రహం బయట పెడితే ఆ చూపు చూస్తే వెళ్ళిపోతుందిట. నేను వెంటనే అన్నాను, నేను బాగానే ఉన్నానండి, రెండు ఇళ్ళు కట్టుకున్నాను, సుఖంగా ఉన్నాను, నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరికి చెరువు ఇల్లు ఇచ్చేస్తాను, నేను సుఖంగా బాగానే ఉన్నానండి. ఎదురింటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను వెళ్ళిపోవాలనే పెట్టానన్నా. ఈ మాట మనలో చాలామందికి నచ్చదు. అదేమిటండి, లక్ష్మీదేవి వెళ్ళిపోవాలమ్మా, మనకు అవసరం లేదు వెళ్ళిపోమని చెబుతున్నాం, ఏమిటట మనకు అవసరం లేదు. అవసరం లేని డబ్బు వెళ్ళిపోవడమే మంచిది, అవసరం లేని జబ్బు వెళ్ళిపోయినట్టే అవసరం లేని డబ్బు కూడా.